अंबेडकर वर्धंती सदर्भंग कावली एमसी चैर्मन सुकुमार रेड्डी वैएससीपी जिला अधिकार प्रतिनिधि पंडित कामराजु आध्वर्यन कावली पटणी ब्रिज सेंटर अंबेडकर विग्रहा पूलमाल वेसी निवा अन कावली एमसी चैर्मन मणिमाल सुकुमार रेड्डी मालातू अंबेडकर महोन्नतम व्यक्ति अ निवा पार्टी नायक मरी कार्यकर्ता अंदर हृदयपूर्वक नमस्कार डॉक्टर बाबा साहेब अंबेडकर व्यक्ति का शक्ति प्रपंच देशा बाबा साहेब अंबेडकर वाल भारत देशा की गौरव पे प्रपंच देशा बाबा साहेब अंबेडकर गुर्ति तरह इप्पुडु मन भारत देश में बाबा साहेब अंबेडकर गुरिंची केवल वोट बैंक वर के वोट बैंक राजकीय वर के चेस्ता उन्नारु वोट बैंक काकुंडा बाबा साहेब ఒక ప్రపంచ మేధావిని భారత దేశంలో గుర్తించాలి అంటే మన భారత కరెన్సీలో బాబా సాహెబ్ బొమ్మ ఉండాలా ఎందుకంటే అనేక సంస్కరణలు తీసుకున్న మహోన్నతమైన వ్యక్తి ఆయన బాబా సాహెబ్ అంబేద్కర్ ముఖ్యంగా స్త్రీలకు ఓటు హక్కు ఇచ్చిన వ్యక్తి అదే విధంగా స్త్రీలకు సమాన హక్కు కావాలనేసి తన న్యాయశాఖ పదవికి కూడా కేంద్ర మంత్రిగా రాజీనామా చేసిన గొప్ప వ్యక్తి కేవలం ఎస్సీ ఎస్టీలే బాబా సాహెబ్ అంబేద్కర్ అనేసి గుద్దుతా ఉన్నారు కానీ దాన్ని అధిగమించి భారతదేశంలో ఏ స్త్రీ అయినా సరే బాబా సాహెబ్ అంబేద్కర్ బొమ్మ పెట్టుకొని వాళ్ళ హక్కుల కోసం పూర్తిగా పోరాడిన వ్యక్తి ఎవరైనా ఉండాలంటే ఏకైక వ్యక్తి బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్తశుద్ధితో పోరాడిన వ్యక్తి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అదే విధంగా ఆస్తి హక్కు కల్పించాడు వాళ్ళకి అవన్నీ కూడా గుర్తు చేసుకోవాలా అదే విధంగా కార్మికులకు శ్రమ దినాలు కనీస వేతనం 8 అవర్స్ ఆ కార్మికులు ఈ రోజు సంతోషంగా ఉన్నారంటే ఇండియాలో ఉన్న కార్మికులందరికీ 8 గంటల పని దినాలు అదే విధంగా ప్రసూతి సెలవులు ఆడవాళ్ళకి మెటర్నిటీ లీవ్ లేదు అప్పుడు కడుపుతో ఉండి కూడా ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఆ లీవ్ కూడా ఆయన దయాదక్షిణలు ఆయన రచించిన రాజ్యాంగం వల్లే పార్లమెంటరీ వ్యవస్థే భారతదేశపు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తీసుకొచ్చిన సంగతి మీకు అందరికీ తెలుసు ఈరోజు అధ్యక్ష అన్న పార్లమెంట్లో అధ్యక్ష అన్న అది కేవలం బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన పార్లమెంటరీ వ్యవస్థ అయితేనేమి అసెంబ్లీ మన సచివాలయ వ్యవస్థలమే అన్నీ కూడా అక్కడి నుంచి పుట్టుకొచ్చినవే ఆ మహానుభావుడి ఫోటో ఖచ్చితంగా భారత కరెన్సీలో ఉండడం న్యాయం అనేసి ఇప్పుడైనా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అంటే ఓట్ బ్యాంక్ రాజకీయాలు కాకుండా ఒక ప్రపంచ మేధావని గుర్తించాలని వినయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత ఈ దేశానికి దశ దిశ తెలియజేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయనకు నివాళులర్పించడం జరిగింది మరి బాబా సాహెబ్ అంబేద్కర్ గారు దళిత జాతికి దశ నిర్దేశం తెలిసినటువంటి వ్యక్తి కాకుండా భారతదేశానికి ఒక దిశను తెలియజేసినటువంటి భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలన్నీ ఆయన చూపు ఆయన మీద పడేటట్టుగా చేసినటువంటి మహావ్యక్తి బాబా సాహెబ్ అంబేద్కర్ మరి ఆయన జీవితం ఒక్కసారి మనం తిరిగేసి కనుక చదివితే ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాలు ఎన్ని బాధలు పడ్డాడో ఎవరి కోసం అంటే తన జాతి ప్రజల కోసం తన జాతి అట్టడిగా బాధపడుతున్నటువంటి జాతి ప్రజల కోసం బాధలు పడ్డాడు నిరంతరం వాళ్ళ కోసం కృషి చేశాడు మరి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మరి ఆ జాతి ప్రజల యొక్క మహోన్నత అభివృద్ధి కోసం ఈ రోజు వాళ్ళు పార్లమెంటులో ఉన్నారు రాజకీయంగా సామాజికంగా ఎదిగి ముందుకు వెళ్తున్నారు ప్రసన్న గారు చెప్పినట్టుగా కరెన్సీ నోట్లలో
మార్పు జరిగినప్పుడు ఈ ప్రభుత్వానికి ఈ మోడీ ప్రభుత్వానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క బొమ్మ వేయాలని చెప్పి మాత్రం ఆలోచన రాకపోవడం నిజంగా ఈ భారతదేశానికి దురదృష్టకరమని తెలియజేస్తూ ఆయన ఒక్క రొట్టె ముక్క మూడు పొట్లు కూడా తిని జాతి కోసం ఆయన కలలుగన్నటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఆయన బాటలో ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు నడుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ విధంగా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను సార్. గారికి అంబేద్కర్ గారికి విభేదాలు వచ్చినా సిద్ధాంతపరంగా ముందుకు పోయడం తప్పితే ఎక్కడా సమాజాన్ని విచ్ఛిన్నం చేయకుండా ఆ సమాజాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో కూడా చివరి అంకంలో బౌద్ధ మతాన్ని స్వీకరించి మొత్తం సమాజం అంతా కూడా ఇండియా అనేక సమ్మేళనాలు కలగలిసినటువంటి మహాసమ్మేళనం భారత దేశం అని చెప్పి ప్రపంచ చిత్రపటంలో చెప్పినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంతేకాకుండా చివరి నిమిషంలో మనకి ఆనాడు జరిగినటువంటి పూనా ఒప్పందంలో కూడా గాంధీజీ అణగారిన వర్గాలకి కొన్ని నియోజకవర్గాల్లో రాజకీయ ప్రవేశం కల్పించాలి, రాజ్యాంగంలో పొందుపరచాలి, ఆ విధంగా దేశం మొత్తం కూడా అభివృద్ధి చెందాలి అంటే కింద స్థాయి నుంచి అభివృద్ధి చెందితే గాని కింద స్థాయి అట్టడిన అణగారి వర్గాలు అభివృద్ధి చెందితే గాని ప్రపంచంలో చిత్రపటంలో భారతదేశానికి ప్రముఖ స్థానం వచ్చే విధంగా చెయ్యాలి అంటే కింద స్థాయి నుంచి రావాలి అని చెప్పి ఆ రాజకీయ చైతన్యం కోసం ఈనాటి భారత రాజ్యాంగంలో అణగారిన వర్గాలందరినీ కూడా దగ్గరకు తీసుకుని సమాజంలో అందరూ సమానమైనని చెప్పి ప్రతి ఒక్కరికి స్థాయి కల్పించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈనాటి సోదరులు ఇందాక చెప్పినట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక జాతికి సంబంధించిన నాయకుడు కాదు, ఈ ప్రపంచానికే భారతదేశ చిత్రపటాన్ని ప్రపంచ చరిత్రలో నిలబెట్టినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, మన భారతదేశానికి చెందినటువంటి ప్రథమ వ్యక్తిగా భావించి ఈనాటి బీజేపీ పాలకులు గాని ఆనాటి కాంగ్రెస్ పాలకులు గాని అంబేద్కర్ గారికి ఇంకా కూడా తగిన గౌరవం ఇవ్వకుండా చేయడం అనేది బాధాకరమైన విషయం. ఇంకా మీదట అయినా కూడా సోదరులు చెప్పినట్టు కరెన్సీ నోట్లలో ఆయన బొమ్మను ప్రత్యేకంగా ముద్రించి ఆ వ్యక్తికి మహోన్నతమైనటువంటి గౌరవం ఇవ్వాల్సినటువంటి సందర్భం. ఎందుకంటే ఒక వ్యక్తి ఎంత ఏ విధంగా కష్టపడి భారతదేశ చిత్రపటాన్ని ఈనాటి ప్రపంచ చిత్రపటంలో ప్రముఖ దేశంగా ఉంది అంటే మనందరం కూడా గర్వకారణంగా కలిసిమెలిసి జీవిస్తున్నామంటే ఆనాడు రచించినటువంటి భారత రాజ్యాంగం ఆనాటి కష్టాలు సమాజ నిర్మూలన సమాజాన్ని ఏ విధంగా పునరుజ్జీవింపు చేసి రాజకీయ చైతన్యం తీసుకొచ్చి అణగారిన వర్గాలు సమాజం కలిసిమెలిసి అభివృద్ధికి భారతదేశం ప్రపంచ చిత్రపటంలో ఆర్థికంగా ముందుకు పోయే విధంగా కూడా ఆనాటి ప్రపంచ ఆర్థిక ఈనాటి మన భారతదేశ రాజ్యాంగ చరిత్రని నిర్మాణం చేసినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ భావించి వందలాది కోట్ల హృదయాలలో ప్రతి సంవత్సరం ఈనాడు జరుపుకుంటున్నటువంటి వర్ధంతి కార్యక్రమం గౌరవనీయులు కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 65వ వర్ధంతి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యాలయంలో జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈనాడు ప్రపంచ చిత్రపటంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మారుమూల కుగ్రామమైనటువంటి ఈనాటి ఆనాటి అవును ఈనాటి మధ్యప్రదేశ్ గ్రామంలో జన్మించి అణగారిన వర్గాలు ఏ విధంగా వివక్షని అస్పృశ్యులుగా స్కూలు విద్యాభ్యాసం నుంచి సమాజంలో కూడా ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో ఆ జీవితాన్ని అనుభవించి ఆనాటి రాజులలో కూడా కొంతమంది మంచివారు, కొల్హాపూర్ మహారాజు అలాగే మహారాష్ట్ర మహారాజు 25 రూపాయల విద్యార్థి గౌరవ వేతనం ఇచ్చి ఆ డబ్బులు కూడా ఊరికే తీసుకోకుండా గౌరవంగా ఆనాటి మహారాజులే ఈ వ్యక్తి దగ్గర మంచి గుణగణాలు నైపుణ్యత తెలివితేటలు ఉన్నాయి, ఇటువంటి వ్యక్తుల్ని చదివిస్తే ఈ దేశానికి ఉపయోగపడుతుందని చెప్పి సదుద్దేశంతో ఆనాడు ఇతర దేశాలకు పంపించి పీజీ పట్టభద్రులుగా పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చి
ఎన్నో గ్రంథాలు రచించి అంటరాని వాళ్ళని అపశిష్యులుగా చూసినటువంటి బాధలని ప్రజలకు వివరించి వారి కోసం 1931 లో మహారాష్ట్ర గుజరాత్ నుంచి దళిత మహాసభని నిర్వహించి ఈ దేశానికి ప్రపంచానికి చెరువు నీళ్లు ముట్టనున్నటువంటి సందర్భంలో కూడా ఆ చెరువుని ఆ నీళ్లు తాగి ఆ చెరువుని స్వాధీనం చేసుకొని ప్రపంచానికి అందరం ఒక్కటే మొత్తం సమాజం అంతా కూడా ఒకటే అని చెప్పి తెలియజేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 65వ వర్ధంతి సందర్భంగా మరి కావలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీతమ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ గారి ఆదేశాల మేరకు బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి ఘనంగా పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది। భారతదేశంలో ఈ రోజున అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఐక్యరాజ్య సమితిలో భారతదేశం ఉంది అంటే దానికి ముఖ్య కారకులు మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు। ఆ రోజు ఆయన ఈ యొక్క రాజ్యాంగాన్ని రాయబెట్టి ఆ రాజ్యాంగంలో ఈ రోజు ఒక ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు నడుస్తున్నాయంటే ఆ మహానుభావుడు మరి ముందు జాగ్రత్తగానే ముందు చూపుతోటి ఈ యొక్క ప్రజాస్వామ్య దేశాన్ని మరి ఆయన ఏర్పాటు చేయడం జరిగింది। ఐక్యరాజ్య సమితిలో ప్రపంచ దేశాలకి మరి ఒక ఉమ్మడి కేంద్రంగా ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితిలో ఎవరైనా ఫోటో ఉందంటే అది కేవలం ఒక బాబా సాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటం మాత్రమే అక్కడ ఉంటుంది। ఇది కేవలం భారతదేశానికి ఉన్నటువంటి కాదు ప్రపంచ దేశాలు గుర్తించినటువంటి మహోన్నతమైన వ్యక్తి శ్రీ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు। మరి అటువంటి వ్యక్తిని కేవలం ఆయన దళితుల్లో పుట్టిన దళిత సంఘాలకు ఎప్పుడు ఆయన వాళ్ళ అభ్యుదయను కోరుకుంటూనే భారతదేశ ఐక్యతకు భారతదేశ యొక్క సార్వభౌమత్వాన్ని ప్రపంచ దేశాల్లో ఒక గుర్తింపు రావాలని చెప్పినని ఒక మంచి లక్ష్యంతో ఆ రోజు కూడా అంత ఎంతో మంది నాయకులు తయారు చేసి ఈయన ముందు ఉండి పెద్ద పెద్ద ఉద్యమాలు నడిపించి ఈరోజు భారతదేశాన్ని మరి ప్రపంచ చిత్రపటంలో ఒక ముఖ్యమైనటువంటి ప్రజాస్వామ్య దేశంగా చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తిని ఈరోజు మనందరం కూడా స్మరించుకుంటున్నాం। మరి ఆయన మన ముందు లేకపోయినా ఆయన ఆశయాలు ఆయన చేసినటువంటి సేవలు ఆయన ఉద్యమ స్ఫూర్తి మనందరికీ కూడా కళ్ళ ముందు ఉన్నాయి కాబట్టి భావి తరాల వారికి ఎన్ని కూడా మరి ఎన్నో సంవత్సరానికి ఉపయోగపడుతున్నాయి ముందు కూడా ఇంకా ఉపయోగపడాలంటే మనం కూడా ఆ యొక్క ఆశయ సాధనలో మనం కూడా ముందుకు వెళ్ళి అందరం ఐక్యత చాటి ఈ దేశానికి ఈ రాష్ట్రానికి మంచి పేరు తీసుకుని రావాలని చెప్పి మరొకసారి ఆ మహోన్నతమైన వ్యక్తికి జోహార్లు అందిస్తున్నాం। జోహార్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మన గౌరవ శాసన సభ్యులు కామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది। ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఈ రాజ్యాంగాన్ని రచించిన శిల్పి ఆర్థికవేత్త న్యాయకోవిదుడు ఆయన్ని ఈ భారతదేశం ప్రపంచ పటంలో ఒక గొప్ప స్థితిలో కనిపించేదానికి కూడా ఆయన ముఖ్య కారకుడు। ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన పాటుపడిన విధానంలో ముఖ్యంగా కుల నిర్మూలన కోసం అంటరానితనం కోసం అస్పృశ్యత మీద ఆయన అలుపెరగని పోరాటం చేశారు। ఎందుకంటే ఆయన చిన్ననాటి నుంచి ఈ దేశంలో ఆయన వివక్ష ఎదుర్కోవడం ఇవన్నీ పోవాలంటే ముఖ్యంగా విద్యతోనే ఇది సాధ్యం విద్యతో విజ్ఞానం వస్తుంది ఇవన్నీ పోవాలంటే ముందుగా ఈ అంటరానితనం కుల వివక్ష ఇవన్నీ పోవాలంటే కేవలం ఆర్థిక సమానత ఎప్పుడైతే ఆర్థికంగా ఎదుగుదల ఉంటుందో సామాజికంగా కూడా వారి మధ్యలో అంతరాలు తొలుగుతాయి ఇవన్నీ పోవాలంటే ప్రతి ఒక్కరు కూడా బాగా మంచిగా చదువుకొని ఆర్థికంగా బలవంతులు అవుతారో రాజ్యాధికారంలో కూడా ఈ కింద స్థాయి అట్టడుగు వర్గాలన్నీ కూడా ఎప్పుడైతే ప్రాధాన్యత సంతరించుకొని రాజ్యాధికార దిశగా అడుగులు వేస్తారో అప్పుడే ఈ దేశం ముందుకు పోతుందని భావించి ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాధికారంలో భాగం ఉండాలని చెప్పని ఆయన బలంగా కోరుకున్న వ్యక్తి। అందుకనే 2012 జరిగిన సర్వేలో కూడా హూఇస్ గ్రేట్ ఇండియన్ అని అడిగితే భారతదేశం మొత్తం కూడా ముక్త కంఠంతోటి మొదటి స్థానంలో నిలిచిన వ్యక్తి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు। ఎంతమంది ఉన్నా ఎవరున్నా కూడా ఈరోజు ఆయన రచించిన రాజ్యాంగం ప్రకారం మన ఈ భారతదేశం ఎలా నడవాలి దిశ దశ మనకి రూపొందించిన భారత రాజ్యాంగ నిర్మాతకి ఈరోజు మనం అందరం కూడా కేవలం ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా అంబేద్కర్ జయంతో వర్ధంతో అంటే
అదేదో దళిత నేతకి జరుగుతున్న ఒక నివాళిగా భావిస్తున్నారు తప్పితే భారత జాతికి ఆయన జాతి నాయకుడని భావించట్లేదనేది మేము నిజంగా బాధాతప్త హృదయాలతోటి మేము అడుగుతా ఉన్నాం ఆయన భారత జాతి మొత్తం గర్వించదగ్గ ఒక గొప్ప నాయకుడు భారతదేశానికి వన్నె తెచ్చిన ఒక గొప్ప నాయకుడు కాబట్టి ఆయన్ని మనమందరం స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఈ కులాల అంతరాలు పోవాలంటే కూడా ఆయన చెప్పిన విధానంలో మనమందరం పాటించాల్సిన అవసరం ఉంది అదే విధంగా సోదరులు చెప్పినట్టు ముఖ్యంగా ఇంత గొప్ప వ్యక్తికి ప్రపంచమంతా గుర్తించిన మన భారతదేశంలో ఇంకా అంటరానితనం అస్పృశ్యత కనిపిస్తా ఉందని అంటే భారత